కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక సెప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెప్ జాయింట్ డైరెక్టర్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు సెప్ ఇన్స్పెక్టర్ జైరామనాయుడు మరియు సిబ్బంది జరిపిన దాడులలో 19 బాక్సుల 864 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక హీరో హోండా వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సెప్ ఇన్స్పెక్టర్ జైరామనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం మరియు గంజాయి నిషేధిత గుట్కా పాన్ మసాలాలు ఇతర మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా తరలిస్తే ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థాంక్స్ సార్. ఈ రోజు తెల్లవారుజామున నుంచి మహారాజశ్రీ జాయింట్ డైరెక్టర్ మరియు అర్చనల్ ఎస్పీ అడ్మిన్ ప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు దాడులు చేయగా ఎమ్మినూరు టౌన్లో మొదటగా 9 కేసుల ఒరిజినల్ ఛాయిస్ కర్ణాటక విస్కీ మద్యం దొరికింది. ఇందులో 864 టెట్రా ప్యాకెట్ సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటాపురానికి చెందిన కురవ అయ్యన్న మరియు బోయ వీరేష్ అనే వ్యక్తి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 864 బాక్సులో ఉన్నటువంటి ఒరిజినల్ ఛాయిస్ విస్కీని సీజ్ చేయడం జరిగింది. తదుపరి మాలపల్లి గ్రామం మంత్రాలయం మండలంలో రూట్ వాచ్ చేస్తుండగా ఒక 10 బాక్సుల ఒరిజినల్ ఛాయిస్ విస్కీ దొరకడం జరిగింది. ఇందులో ఒక 2-వీలర్ని పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు పారిపోవడం జరిగింది. ఈ యొక్క ఇంజిన్ నెంబర్ ఛాయిస్ నెంబర్ ఆధారంగా వీళ్ళని కూడా త్వరలో ముద్దాయి ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ దాడుల్లో మా ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ గోపాల్, చంద్రమౌళి, కానిస్టేబుల్ నరసింహారెడ్డి, రామచంద్ర, ఇందుమతీలు పాల్గొన్నారు. ఈ రెండిట్లో కలిపి మొత్తం 19 బాక్సుల మద్యాన్ని సీజ్ చేసి ఒక హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కర్ణాటక మద్యం సంబంధించి రెగ్యులర్గా ఇంకా కొత్త వచ్చినటువంటి ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది, రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే సెబ్బు ఎమ్మినూరు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. వీటి విలువ ఎంత ఉంటుంది సార్? మొత్తం వీటి విలువ సార్ వీటి విలువ ఒక్క బాక్స్ 5,000 చొప్పున 19 బాక్స్కి 2,50,000 రూపాయల పైన ఉంటుంది.